మొత్తం మీద ఏపీ నుంచి వెళ్ళే వారి కోసం అదే విధంగా ఏపీకి వచ్చే వారి కోసం ప్రత్యేక వెబ్‌సైట్ రూపొందించింది ప్రభుత్వం spandana.ap.goe.in ఈ వెబ్‌సైట్ లోకి వెళ్తే కోవిడ్ రిజిస్ట్రేషన్ ఆప్షన్ మీకు కనిపిస్తుంది అందులో రిజిస్టర్ చేసుకుంటే మీరు వేరే ప్రాంతానికి వెళ్ళి అనుమతిస్తారు ఇతర రాష్ట్రాల నుంచి ఏపీకి వచ్చే వారిలో ప్రస్తుతానికి 20 మంది కన్నా ఎక్కువ ఉన్న గ్రూపులకే ప్రాధాన్యత ఇస్తున్నట్లు ప్రకటించారు ఏపీ నోడల్ ఆఫీసర్ కృష్ణబాబు ఏపీ నుంచి ఇతర రాష్ట్రాలకు వెళ్ళాలన్నా ఏపీకి రావాలన్నా ఈ వెబ్‌సైట్ లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది బయట రాష్ట్రాల నుంచి వచ్చిన సమాచారం మేరకు ఏపీ నుంచి వలస కూలీల్ని పంపించడానికి ప్రత్యేక రైళ్లు ఏర్పాటు చేస్తున్నారు ఇతర రాష్ట్రాల్లో చిక్కుకున్న వారు అక్కడి రాష్ట్ర ప్రభుత్వాన్ని సంప్రదించాల్సి ఉంటుంది ఆ రాష్ట్ర ప్రభుత్వ అనుమతి తీసుకుంటే ఏపీకి రావడానికి పర్మిషన్ ఇస్తారు ప్రధానంగా తెలంగాణ నుంచి ఏపీకి తెలంగాణను వెళ్ళే వారికి ఈ విధానం అమలవుతుంది అయితే తెలంగాణ ప్రభుత్వం వాట్సాప్ ద్వారా ఇస్తున్న పాస్లు చూపిస్తే చెక్ పోస్టుల దగ్గర ఎలాంటి అభ్యంతరాలు ఉండవని ఏపీ నుంచి తెలంగాణకు పంపిస్తామని వివరించారు ఏపీకి వచ్చే వారిలో గ్రూపులకే అధిక ప్రాధాన్యం ఉంటుందని స్పష్టం చేశారు అనుమతి లేకుండా ఎవరు రావొద్దని సరిహద్దుల దగ్గర ఇబ్బంది పడొద్దని సూచించారు ఒకవేళ ఏపీ నుంచి ఇతర రాష్ట్రాలకు వెళ్ళాలనుకునే వారు ఆన్లైన్ లో దరఖాస్తు చేసి అవగాహన లేకపోతే దగ్గరలోని తహసీల్దార్ ఆఫీస్ కు వెళ్ళాలని సూచించారు తహసీల్దార్ ఆఫీస్ ద్వారా కూడా ఆన్లైన్ లో అప్లికేషన్ పెట్టుకోవచ్చని చెప్పారు కృష్ణబాబు ఇప్పుడైతే గనక ఓన్లీ ఎమర్జెన్సీ నీడ్స్ మీద అంటే ఏదైనా హెల్త్ రీజన్స్ వల్ల గాని చనిపోవడం గాని మ్యారేజెస్ ఉన్నప్పుడు 10 మెంబర్స్ వరకు పర్మిషన్ ఇచ్చే ఏర్పాటు ఎందుకంటే టోటల్ గా 30 మెంబర్స్ కన్నా ఎక్కువ దాటకూడదన్నారు కాబట్టి 10 మెంబర్స్ వరకు మ్యారేజ్ కి పర్మిషన్ ఇవ్వడానికి ఏర్పాటు చేస్తాము అలాగే గవర్నమెంట్ ఎంప్లాయీస్ గాని ప్రైవేట్ సెక్టార్ ఎంప్లాయీస్ గాని వాళ్ళ ఎంప్లాయర్ రిక్విజిషన్ ని వాళ్ళు గనక అప్లోడ్ చేస్తే గనక దాని ప్రకారం మన ప్రైవేట్ వెహికల్స్ లో కూడా వెళ్ళడానికి పర్మిషన్ ఇవ్వడం జరుగుతుంది పంపించడానికి మనకి ఎటువంటి అభ్యంతరం లేదు ఆ రిసీవింగ్ స్టేట్ గనక పర్మిషన్ ఇస్తే గనక ఏ చెక్ పోస్టుల్లో కూడా ఆపొద్దని చాలా స్పష్టమైన ఆదేశాలు డీజీపీ గారు ఇప్పటికే ఇవ్వడం జరిగింది సో ఇది ఈ పర్టికులర్ దాని గురించి ఇది అందరినీ కూడా మరొకసారి spandana.ap.gov.in మన స్పందన వెబ్సైట్ చాలా పాపులర్ వెబ్సైట్ సో అందులో చాలా కోవిడ్-19 అప్లికేషన్ ఫామ్ అని ఒక క్లిక్ చేయడానికి లింక్ ఇచ్చాము సో దాంట్లో డీటెయిల్స్ గనక ఫిల్అప్ చేస్తే గనక చాలా ఈజీగా మనకి అలాగే రిసీవింగ్ స్టేట్ కూడా ఆర్గనైజ్డ్గా మనం మూమెంట్ చేయడానికి అవకాశం ఉంటుంది సో దీన్ని గమనించి కొంచెం ఓపిక పట్టాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము పర్మిషన్స్ లేకుండా గనక ఇంటర్ స్టేట్ బోర్డర్ చెక్ పోస్టులకు వస్తే గనక ఎటువంటి పరిస్థితుల్లో యాక్సెప్ట్ చేయడం కుదరదు సో ప్రాపర్ పర్మిషన్స్ తీసుకుని మాత్రమే ట్రావెల్ స్టార్ట్ చేయాలనేది స్పష్టంగా చెప్తున్నాము